ఈ వీడియోలో మనం యూట్యూబ్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేస్తా కదా, అది మీకు నచ్చుతుంది, ఆ చాప్టర్లో ఆ వీడియో తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ఉండేది కదా, ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోని ఎత్తుక్కోవడం చాలామందికి కుదరట్లేదు, అంటే వాళ్ళకి తెలియట్లేదు. మీకు ఇప్పుడే ఫోన్స్ వచ్చి ఉంటాయి కాబట్టి, మీకు కొంచెం కొత్త కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామందికి ఈజీగా అర్థమవుతాయి యూట్యూబ్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి అని. కానీ కొంతమందికి అర్థం కాదు, కాబట్టి యూట్యూబ్లో మీకు ఉపయోగపడే అన్ని ఫీచర్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా ఫీచర్స్ తెలియకపోయి ఉంటే గనక ఈ వీడియో చూస్తే మీకు తప్పకుండా ఆ ఫీచర్స్ అన్నీ తెలుస్తాయి, ఓకేనా? కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా, స్క్రీన్లో మనకి యూట్యూబ్ కనిపిస్తుంది. యూట్యూబ్ మీద క్లిక్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ అవ్వగానే మీకు కావాల్సిన వీడియో ఒకటి కనిపించింది, క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఇప్పుడు ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, నేను ఇప్పుడు వినేది ఏంటి అంటే ఒక మ్యూజిక్ వీడియో, ఓకేనా? నేను ఇప్పుడు వినేది ఒక మ్యూజిక్ వీడియో కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది, ఇది నేను మళ్ళీ వినాలనుకున్నప్పుడల్లా నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ నెట్ ఆన్ చేసి అట్లా చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోయి మన యూట్యూబ్లో సేవ్ అయిపోతుంది, ఓకేనా? వ్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఈ డౌన్లోడ్స్లో ఇది మనకి సేవ్ అయిపోయింది. ఆ డౌన్లోడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ లైబ్రరీ అని కనిపిస్తుంది కదా బోటంలో కింద, ఈ లైబ్రరీలో మనకి డౌన్లోడ్స్ అనేవి ఉంటాయి, ఆ డౌన్లోడ్స్లో ఆ వీడియో అనేది సేవ్ అవుతుంది. ఇట్లా చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక వీడియో కనుక మనం రోజు రిపీటెడ్గా చూస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వర్కౌట్ చేసే వీడియోస్, ఇంకా కొంతమందికి దేవుడి పాటలు అంటే ఇష్టం అట్లాంటి వీడియోస్, ఇంకొంతమందికి మామూలుగా మూవీ సాంగ్స్ వింటూ ఉంటారు అట్లాంటి వీడియోస్, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రోజు చూస్తుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ నెట్ని ఖర్చు చేయకుండా ఇట్లా కనుక డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నెట్ లేకుండానే మనం చూసుకుంటూ ఉండొచ్చు, ఓకేనా? డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ అనేది మనకి ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా మనకి ఏయో వీడియోస్ వస్తూ ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ది లైబ్రరీ, దాంట్లో చూసుకుంటే మనకు కావాల్సిన చాలా ఫీచర్స్ మనకి ఈ లైబ్రరీ అనే దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనకి లైక్డ్ వీడియోస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇదిగోండి లైక్డ్ వీడియోస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీ కనుక ఏ వీడియో అన్నా బాగా నచ్చింది, ఒక వీడియో మీకు బాగా ఇన్స్పైరింగ్గా ఉంది అట్లా అనుకోండి, ఆ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూడటానికి దాన్ని లైక్ కొట్టారనుకోండి, ఆ వీడియోకి మీరు లైక్ కొడితే ఆ వీడియో వచ్చి ఇక్కడ సేవ్ అయిపోతుంది, ఓకేనా? ఆ వీడియో వచ్చి ఇక్కడ సేవ్ అవుతుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో దాన్ని ఎప్పుడన్నా చూడాలనుకుంటే చూడొచ్చు, మీరు లైక్ కొట్టిన వీడియోస్ అన్నీ దీంట్లో సేవ్ అయిపోయి ఉంటాయి. ఇది రెండోది. ఫస్ట్ది ఏమో డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవటం వల్ల మనకి నెట్ అవసరం ఉండకుండా మనం పద్దాకలు రిపీటెడ్గా చూస్తూ ఉండొచ్చు వీడియోని. నెక్స్ట్ది లైక్ కొట్టిన వీడియోస్ అన్నీ ఇక్కడ లైక్డ్ వీడియోస్ అనే దాంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ది ప్లేలిస్ట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ప్లేలిస్ట్ ఇప్పుడు లర్న్ రైట్ ప్లేలిస్ట్ అని చెప్పి ఓ టైప్ చేశా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ రాలేదు, సో లర్న్ రైట్ అని సెర్చ్ చేస్తే మనకి మనం చేసిన ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళాం, మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా? ఎట్లా వెళ్ళాం మన ఛానల్లోకి, ఇప్పుడు మీరు ఏదన్నా మన ఛానల్ యొక్క వీడియో చూసారనుకోండి, ప్రస్తుతానికి మీరు వింటున్న వీడియో కూడా, ఇట్లా మీరు చూసినప్పుడు కింద లర్న్ రైట్ అని చెప్పేసి మన లోగో కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కన, ఈ లోగో మీద క్లిక్ చేస్తే మన ఛానల్లోకి వచ్చేస్తారు. ఆ ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇదేమో మెయిన్ పేజ్. నెక్స్ట్ది
ఇక్కడ వీడియోస్ అనే దాంట్లోనేమో మనం ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో అదంతా ఉంటుంది. నెక్స్ట్ది ప్లేలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఈ వీడియోస్ అనేది ర్యాండమ్గా అంటే ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటాయి. ఫస్ట్ రామాయణం ఉంది, ఫిజిక్స్ ఇక్కడ ఉంది కదా, హీట్ టాపిక్, కొంత టాపిక్ ఇక్కడ చెప్తా, తర్వాత కాసేపు రామాయణం చెప్తా, తర్వాత మాల్ వీడియో ఏదో పెట్టా, తర్వాత మళ్ళీ హీట్ టాపిక్ చెప్తా, తర్వాత పాలినోమియల్స్ చెప్తా. ఇట్లా కాకుండా ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి టాపిక్కి సపరేట్ సపరేట్గా మనకి ప్లేలిస్ట్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే క్రియేటెడ్ ప్లేలిస్ట్ అని ఉంది, ఇక్కడ పాలినోమియల్స్ ఉంది, హీట్, టిప్స్ ఫర్ స్టూడెంట్స్, మన ఛానల్లో ఉన్న అన్ని ప్లేలిస్ట్ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు పాలినోమియల్స్ చదవాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. పాలినోమియల్స్ మీద క్లిక్ చేసి చూసారు కదా ప్రతి టాపిక్ ఆర్డర్లో ఉంది, ఇంట్రడక్షన్, తర్వాత డిగ్రీ ఆఫ్ పాలినోమియల్, ఇట్లా ప్రతి టాపిక్ ఆర్డర్లో ప్లేలిస్ట్లో పెట్టాను నేను. కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు ఈ ప్లేలిస్ట్ని సెర్చ్ చేసుకొని కంటిన్యూస్గా వీడియో అనేది చూడొచ్చు, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్. ఇట్లా కాదు, ఇది మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే బటన్కి మీనింగ్ ఏంటంటే ఈ ప్లేలిస్ట్ని సేవ్ చేయండి అని చెప్పి. ఓకేనా, దీని మీద నొక్కితే లైబ్రరీలో ప్లేలిస్ట్ అనేది సేవ్ అయ్యింది. లేదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఈ డౌన్లోడ్ ఆప్షన్ నొక్కితే కనుక ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ మనకి మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోతాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ది ప్లే బటన్ నొక్కామనుకో, ఇక్కడ రెడ్ కలర్లో ప్లే బటన్ ఉంది కదా, అది నొక్కితే కంటిన్యూస్గా వీడియోస్ అన్నీ ఒకదానమ్మట ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ప్లేలిస్ట్ యొక్క ఫీచర్స్. ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, దీన్ని సేవ్ అయిందో లేదో చూద్దాం. లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, ఈ ప్లేలిస్ట్లో మనం చూస్తే మనకి ఇక్కడ పాలినోమియల్స్ అనేది కనిపించింది. ఓకేనా, ఇట్లా నేను చూసారా చాలా ప్లేలిస్ట్ని నేను సేవ్ చేసుకున్నా, అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ నాకు ప్లేలిస్ట్ అనేవి సేవ్ అయిపోయి ఉన్నాయి. నేను యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు తర్వాత ఎదుర్కోవాల్సిన పని లేదు, నాకెవరు టీచింగ్ అన్న నచ్చితే వాళ్ళ ప్లేలిస్ట్ ఉంటుంది కదా అది మొత్తం డౌన్లోడ్ చేసుకుంటే నాకు చదువుకోవాలనిపించినప్పుడల్లా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ప్లేలిస్ట్ అనేది చూసి చదువుకుంటూ ఉంటా. ఓకేనా, ఇప్పుడు మనం 3 నేర్చుకుందాం. ఏంటిది, ఫస్ట్ది ఏమో డౌన్లోడ్స్ గురించి నేర్చుకుందాం, నెక్స్ట్ది లైక్డ్ వీడియోస్ గురించి నేర్చుకుందాం, తర్వాత ప్లేలిస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, నెక్స్ట్ది వాచ్ లెటర్ అనేది చూద్దాం. ఇక్కడ వాచ్ లెటర్ అని ఉంది కదా, ఆ వాచ్ లెటర్ అనేది చూద్దాం. మామూలుగా హోమ్లోకి వస్తే మన ఛానల్లో ఒక వీడియోలోకి వెళ్దాం, ఈ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క టైం టేబుల్ అనే వీడియోలోకి వెళ్ళి, ఈ వీడియో చాలా బాగుండిద్ది అనిపించింది, తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చూద్దాము, ఇప్పుడు చూడలేను మళ్ళీ చూద్దాం అని చెప్పేసి అనుకుందాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ సేవ్ అనే బటన్ నొక్కామనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ పక్కన సేవ్ అని ఉంది కదా, ఆ సేవ్ మీద నొక్కితే సేవ్డ్ ద రీసెంట్ ప్లేలిస్ట్, సేవ్ టు రీసెంట్ ప్లేలిస్ట్ వాచ్ లెటర్ అని ఉంది, అంటే వాచ్ లెటర్లోకి ఈ వీడియో అనేది సేవ్ అయిపోయింది అని చెప్పేసి మనకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సేవ్ అయిందో లేదో మళ్ళీ చూద్దాం. లైబ్రరీలోకి వెళ్ళి వాచ్ లెటర్ అని ఉంది కదా, ఈ వాచ్ లెటర్ మీద నొక్కితే మనకి ఈ టైం టేబుల్ వీడియో అనేది సేవ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి. అంటే ఇప్పటి వరకు మనం 4 చూసాం, డౌన్లోడ్స్, లైక్డ్ వీడియోస్, నెక్స్ట్ది ప్లేలిస్ట్ని ఎట్లా సేవ్ చేయాలి, వాచ్ లెటర్లో ఎట్లా పెట్టాలి వీడియోని. ఓకేనా, నెక్స్ట్ది ఎప్పుడన్నా ఏదన్నా వీడియో చూసి ఆ వీడియో మనకు బాగా నచ్చుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో మళ్ళీ చూడాలనిపిస్తుంది, అట్లాంటప్పుడు మనం ఆల్రెడీ చూసిన వీడియోస్ అన్నీ ఎట్లా వెతుక్కోవాలి అంటే ఇక్కడ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ హిస్టరీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్నీ దీంట్లో సేవ్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా కిందకి వెళ్తూ ఉంటే మీరు మళ్ళీ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా, ఇట్లా ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని చూస్తూ ఉండొచ్చు. ఇది ఒక ఫీచర్. హిస్టరీ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో కనుక అంటే ఇదివరకు ఎప్పుడో చూసిన వీడియో మళ్ళీ ఒకసారి మీకు చూడాలనిపిస్తే మీరు హిస్టరీలో ఎదిగితే మీకు దొరుకుతుంది.
ఓకేనా. నెక్స్ట్ది సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుందాం. మీరు సబ్స్క్రైబ్ అయిన ఛానల్స్ అందరి యొక్క వీడియోస్ అనేవి మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఛానల్ ఉందనుకోండి, ఇట్లా వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో మీకు నచ్చితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఓకేనా. సబ్స్క్రైబ్ అవ్వటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నా వీడియోస్ పెడుతుంటే మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా. మీకు తెలుస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో కూడా టైప్స్ ఉంటాయి, అది ఎట్లానో చూపిస్తా. ఇప్పుడు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను, పక్కనే ఒక బెల్ ఐకాన్ అనేది వచ్చింది. క్లిక్ చేయగానే ఈ బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే రెండు ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ది అన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అలౌ చేయమని అడుగుతుంది. అంటే ఆ ఛానల్ వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా మనకు వచ్చేటట్టు ఉండాలంటే మనం ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. లేదా పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్, అంటే యూట్యూబ్ అనేది దానికి కొంచెం ఇంటెలిజెన్స్ ఉండిద్ది కదా, ఆ ఇంటెలిజెన్స్తో ఆలోచించుకునిద్ది. ఒక వీడియో ఎవరన్నా పోస్ట్ చేస్తే ఆ వీడియో అనేది, అదే ఆ ఛానల్ వాళ్ళు పోస్ట్ చేస్తే ఆ వీడియో మీకు నచ్చిద్దా లేదా అనేది యూట్యూబే డిసైడ్ అయ్యి, మీకు నచ్చిద్ది అనుకుంటే మాత్రమే మీకు నోటిఫికేషన్ పంపించిద్ది. దాన్నే మనం పర్సనలైజ్ నోటిఫికేషన్ అంటాం. నెక్స్ట్ది నన్ను అనే ఆప్షన్ ఉంది. ఊరక సబ్స్క్రైబ్ అయ్యారు కానీ వాళ్ళ నుంచి మీకు ఏ నోటిఫికేషన్స్ రాకూడదు అనుకున్నారంటే ఈ నన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నేనైతే అన్ని నోటిఫికేషన్స్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఆల్ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ అవ్వటంలో ఒక విషయం చెప్తాను, ఏ ఛానల్స్ పడితే ఆ ఛానల్స్కి, మీకు ఉపయోగపడని ఛానల్స్కి, మీరు మీ టైం వేస్ట్ అయ్యే ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ నొక్కమాకండి, నోటిఫికేషన్స్ అస్సలు ఆన్ చేసుకోమాకండి. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ మీకు రికమెండ్ చేస్తుంది కాబట్టి మీరు మళ్ళీ అవి చూస్తూ ఉంటారు, టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ ఛానల్స్ అయితే మీకు బాగా ఉపయోగపడుతున్నాయి, మంచి కంటెంట్ ఉంది అనిపిస్తుందో అట్లాంటి ఛానల్స్కి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ది కామెంట్ సెక్షన్ ఉంది కదా, మన ఛానల్లో మనమైతే కామెంట్ సెక్షన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం. ఇది మామూలు వీడియో కాబట్టి అర్థం కావట్లేదు, ఈ పాలినామియల్స్ వీడియో మందే కదా. ఈ పాలినామియల్స్ వీడియో చూసినట్లయితే మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్లో ఆ డౌట్స్ని మీరు ఇక్కడ కింద అడిగినట్లయితే నేను వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇట్లా కామెంట్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఫైనల్ది నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మన ఛానల్ ఉందనుకోండి, లర్న్ రేట్ అని టైప్ చేస్తే మన ఛానల్ అనేది మనకు కనిపించట్లేదు. మన ఛానల్కి ఎల్లో కలర్ లోగో ఉంటుంది కదా, మన ఛానల్ వీడియో అనేది పైన ఉంది, బట్ మన ఛానల్ అనేది ఇక్కడ లర్న్ రేట్ అని వేరే ఛానల్ కనిపిస్తుంది కానీ మన ఛానల్ కనిపించట్లేదు. అట్లాంటప్పుడు సెర్చ్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఓకేనా. మీరు ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది, ఈ మైక్ ఉంది కదా, సెర్చ్ పక్కన మైక్ ఉంది, మైక్ పక్కన ఫిల్టర్స్ ఆప్షన్ ఉంది, దీన్నే ఫిల్టర్స్ అంటారు. ఈ ఫిల్టర్స్లో టైప్ అని ఉంది కదా, ఈ టైప్లో మనం ఛానల్ అన్ని ఆప్షన్ తీసుకుంటే అప్లై అని నొక్కిన తర్వాత మనకి ఓన్లీ లర్న్ రేట్ అనే పేరుతో ఉన్న ఛానల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ లోగో ఉన్నది మన ఛానల్. ఓకేనా. దీని మీద క్లిక్ చేస్తే మనం మన ఛానల్లోకి వెళ్ళగలుగుతాం. ఇట్లా మనం ఛానల్స్ని, మన ఛానల్ అనే కాదు, మీకు ఎవరు వీడియోస్ అన్నా నచ్చితే వాళ్ళని సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు దొరకట్లేదంటే ఆ సెర్చ్లో మీరు ఈ ఫిల్టర్స్ అనే ఆప్షన్ని బాగా ఉపయోగించుకోండి. ఓకేనా. చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, సార్ట్ బై, ఎప్పుడు తొందరగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు కావాలనుకోండి అప్లోడ్ డేట్తో సార్ట్ చేయమని అంటున్నారు. నెక్స్ట్ది డ్యూరేషన్, అంటే వీడియోస్ మీకు లెస్ దాన్ 4 మినిట్స్ వీడియోస్ కావాలా, లాంగర్ దాన్ 20 మినిట్స్ వీడియోస్ కావాలా, ఇట్లా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ అనేవి యూట్యూబ్లో ఉన్నాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా లైవ్లోకి వచ్చారా లేదా చెక్ చేయడానికి ఈ లైవ్ అనే ఫీచర్ని మనం క్లిక్ చేయొచ్చు. ఓకేనా. నో రిజల్ట్స్ ఫౌండ్ అని వచ్చింది, అంటే లర్న్ రేట్ అనే పేరుతో ఇప్పుడు లైవ్లో ఎవరు లేరని. ఓకేనా. ఇట్లా ఇప్పుడు మనం ఇంకో ఫీచర్ చూద్దాం,
అదేంటి అంటే స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా ఎడ్యుకేషన్ వీడియో చూస్తున్నారు, అంటే ఎవరో ఏదో లెసన్ టీచ్ చేస్తున్నారు, ఆ వీడియో మీరు చూస్తున్నారు, అది మీకు కనుక బాగా స్లోగా అనిపించినా, అది మీకు బాగా ఫాస్ట్గా అనిపించినా, మీకు తగ్గట్టు మీరు ఆ వీడియో స్పీడ్ని యూట్యూబ్లో కంట్రోల్ చేయగలుగుతారు. అది ఎట్లా అంటే, ఇక్కడ త్రీ బటన్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్, ఆ డాట్స్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనే వస్తాయి. ఆప్షన్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ప్లేబ్యాక్ స్పీడ్ అనేది నార్మల్లో ఉంది, కాబట్టి దీన్ని చేంజ్ చేసి స్పీడ్ అనేది మనం పెంచినట్లయితే స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ది, మరీ ఓవర్గా స్పీడ్ కనిపిస్తే మనం స్పీడ్ని 0.5 times అంటే హాఫ్ స్పీడ్లో కూడా చూడొచ్చు వీడియోని. దాని మీద క్లిక్ చేస్తే ఆ స్పీడ్ అనేది ఇంకా బాగా తగ్గిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇట్లా స్పీడ్ అనేది కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎవరన్నా బాగా స్లోగా టీచ్ చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు స్పీడ్ని కనుక ఫుల్గా పెంచుకొని చూసినట్లయితే తక్కువ టైంలో ఆ వీడియో అనేది మీరు చూడగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ది క్వాలిటీ. మనకి అందరికీ 1.5 GB ఆర్ 2 GB ఇట్లా నెట్ ఉంది. రోజులో చాలా లెసన్స్ మనం వినాలి యూట్యూబ్లో అనుకుంటే కనుక మన నెట్ అనేది అన్ని వీడియోస్ హై క్వాలిటీలో అంటే 480 pixels మనం హై క్వాలిటీలో చూస్తే నెట్ అనేది మనకు మిగలదు, కాబట్టి ఇట్లా క్వాలిటీని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. 144 pixels కూడా మనకి క్లియర్గానే కనిపిస్తుంది, అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వీడియోస్కి క్వాలిటీ అవసరం లేదు కాబట్టి వాటికి క్వాలిటీ తగ్గించుకోండి. ఏదన్నా లెటర్స్తో చూసే వీడియో అయితే, ఇట్లా లెటర్స్తో చూసే వీడియో అయితే మనకి ఇప్పుడు మన ఛానల్లో అయితే చూడండి, ఇది మన ఛానల్ వీడియోనే, 144p పెట్టినా కూడా మనకి క్లియర్గానే కనిపిస్తుంది. ఓకేనా, కాబట్టి ఇట్లా క్వాలిటీని మీరు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల నెట్ని బాగా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ యూట్యూబ్లో ఉండే ఫీచర్స్. లాస్ట్ విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు ఏదన్నా వీడియో చూసుంటే కనుక ఇట్లా మీకు రెడ్ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ లైన్ ఎంతవరకు ఉంటే మీరు ఆ వీడియోని అంతవరకు చూసినట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు కనుక ఏదన్నా అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడే ఫీచర్ కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, చాలా స్టూడెంట్స్కి అది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ది, నేను చెప్పిన యూట్యూబ్ యొక్క ఫీచర్స్లో మీకు కొత్తగా తెలిసిన ఫీచర్ ఏంటిదో కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి చెప్పండి. ఓకేనా, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని, యూట్యూబ్ని మీరు చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.